బాబు గారు, అలాగే శ్రీమతి నారాయణమ్మ గారు వారు గత 13 సంవత్సరాల నుండి ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉండగా వారికి యాక్సిడెంట్ జరిగింది, ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆటో యాక్సిడెంట్ జరగడంతో ఆ స్పాట్లోనే చక్రబాబు గారు చిన్న పాప వాళ్ళని చనిపోవడం జరిగింది. చనిపోయాక చక్రబాబు గారికి వాళ్ళు 5 ఫ్రాక్చర్లు కాదు, 5 ఫ్రాక్చర్లు అయినాయి. అలాగే 5 సర్జరీలు జరిగినాయి ఇప్పటికి. అలాగే నారాయణ గారికి కూడా 2 చేతులు ఫ్రాక్చర్లు అవి. అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ కానీ అలాగే ఆ సంఘం కానీ ఎటువంటి సహాయం దొరకలేదు. అది మన దవంగేరికి దవంగేరు సూర్యనాగిరెడ్డి అంకమ్మ గారు దవంగేరు సూర్యనాగిరెడ్డి గారికి తెలియడంతో అతను వచ్చి కుటుంబ పరిస్థితి తెలుసుకుని అతనే స్వయంగా తను ఈ కుటుంబానికి ఏదో సహాయం చేయాలని చెప్పి మన దవంగేరు మమ్మల్ని అందరినీ తీసుకురావడం జరిగిందని తీసుకొచ్చి కుటుంబాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళకి ఏం జరిగింది అన్నది నారాయణ గారు మక్కువ కన్నా మీకు ఇలాగ చేస్తే వెళ్ళగలరు మేలు జరుగుతుంది అంటుంటే ఇంకా పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం చెప్తే ఇంకా అదే చేసేవాళ్ళు. ఇంకా కాదు రమ్మన్నారని వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతుంది అంటే అప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళండి. క్రైస్తవులకు కాదు 7 సంవత్సరాలు అంటే ఉండే కాదు అంతా బాగానే ఉండేదండి. పాపటిన తర్వాత పాఠశాలలు రావడం ప్రార్థన చేయడం ఇంకా గుడ్డిగా నమ్మేసి ఇంకా మతంలోకి వెళ్ళిపోయి ఉండద్దు. పాస్టర్ గారు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఇంకా మతంలోకి వెళ్ళిపోతే ఏమో ఏం మేలు జరుగుతుందేమో ఎంతకన్నా మంచి జీవితం ఉంటుందేమో అనుకుని వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన దగ్గర నుంచి అలాగా కష్టాలేనండి. ఇంకా ఇలాంటి అలా కష్టాలు నుంచి ఎదుర్కోలేదండి. ఇంకలాగా అది ఇంకా జీవితం అంతా ఇంకా దేవుని కోసమే అర్పించండి అమ్మా అని పాస్టర్ చెప్తుంటే ఇంకా అదే నమ్మేసేవామండి. ఇంకా మీకు ఏదో కీడు చేస్తే మేలు జరుగుతుంది, కీడు చేస్తే మేలు ప్రతిదీ కీడే జరిగేదాడు, మేలేమీ కనిపించదు కాదండి. ఇంకా అలాగే జరుగుతుంది. మీకు ఏదన్నా ఒక సమస్య వస్తే కీడు జరిగాక మేలు జరుగుతుంది చెప్పేసేవారు. పాస్టర్ గారు ఇది మా పరిస్థితి అంటే ఆ ఇలాగే ఉంటుంది అమ్మ, మీరు ఇంకా దేవుళ్ళు బాగా అనుకోండి. ఇంకే అలాగనేది ఇంకా ఇంక నిందంటే మా మీద వేసేసేవారండి. ఇంకా మీ వల్లే చెప్పేసేవారు. అక్కడికి వెళ్ళాక సమస్యలు వస్తే ఆ సమస్యకే కారణం మీరే అని చెప్పేసేవారు. ఇంకా అలాగే ఇంకా అలా 14 13 సంవత్సరాలు లాస్ట్ యాక్సిడెంట్ ద్వారా మా పాప ఎప్పుడైతే చనిపోయింది ఇంకా దేవుడు మాకింకేం మేలు చేస్తాడు, ఎంతకన్నా ఇంకా ఏం కావాలి మాకు, ఇంకా మాకు ఇంకా దేవుడు వద్దని విడిచిపెట్టేసేవారు. ఇప్పుడు క్రైస్తవుల నుంచి ఇలా హిందూ ధర్మం వైపు వచ్చారు, మరి వాళ్ళ వైపు నుంచి బెదిరింపులు గానీ మీరు నరకంకి రాలేదండి. ఎప్పుడైతే వస్తామని ఇంకా మేము చెప్పాం, ఇంకా మేము రావండి, ఇంకా మా పాప తప్ప మాకు ఇంకే దేవుడు మాకు లేదని చెప్పాం. ఇంక వీళ్ళు వచ్చేటట్టు ప్రొజెక్ట్ లో లేరని ఇంకా మా ఇంటి గుమ్మం కూడా ఎక్కలేదండి. ఇప్పుడు వరకు ఇంక రాలేదండి. కొన్ని ఆ చర్చికి వెళ్ళే సంఘస్థులు పాస్టర్ మానేసి సంఘస్థులు ఉంటారు కదండి, వారు కూడా ఏం సాయం రాలేదండి. సాయం చేయలేదు, కనీసం ఊరంతా లేకపోతే బయట మేము పోదండి. వెళ్తున్నారు మేమేందుకు చూడాలి అనుకుంటాం, పరిస్థితి ఏంటండి? ఈ చర్చికి వెళ్తున్నారు మేమేందుకు చూడాలని అందరూ అడిగితే మా పరిస్థితి ఈ రోజు చచ్చిపోదండి. మన హిందువులకు గొప్పతనం అంటే ఎవరినైనా సరే ఆదరిస్తారు, ఎవరినైనా విమర్శించరు, అది మనకున్న గొప్పతనం. ఇలాంటి గొప్పతనాన్ని పాడు చేయాలని చెప్పి చాలా బాధపడుతుందండి. ఏడుపొచ్చేస్తాం కలుసుకుంటే చచ్చికెళ్తున్నారు వెళ్ళేవారు. మరి మేము వదిలిస్తే ఆ నాలుగు బట్టి వాళ్ళు రాలేదు, చూడడానికి కూడా రాలేదు. చర్చికెళ్ళి వరకు పోనీ హిందూ క్రైస్తవ మతంగా ఏం చేస్తారని వెళ్తే మళ్ళీ మా చర్చికి రాదు అంటే 3-4 చర్చలు తిరిగి వాళ్ళు మా చర్చికి రారు, మేమేం రాము అని చర్చికే మా దగ్గరికే రాలేదండి.
ఎంత మంది జనం వచ్చారో అందరు చెప్తే అలాగే తప్ప నుంచి సాయంత్రం వరకు జనాలు పాప కోసం వెయిట్ చేసి అలా ఎండలో ఉన్నారు. కనీసం చర్చ్ లో కానీ పాటగా కానీ ఒక రాలేదండి మా పాప. అంటే వారు అంటే మరి వారు మనుషుల కోసం ఏమి చేయరు, మనుషులతో పని చేస్తారు. చర్చిలో వెళ్ళినప్పుడు మన హిందువుల మీద ఏమైనా, హిందూ గ్రంథాల మీద, దేవుళ్ళ మీద ఏమైనా మాట్లాడేవారిని విమర్శిస్తూ మాట్లాడేవారు ఏమనేవారండి? అంటే అన్నిలో ఉండకూడదు, అన్నిలో ఉంటే కష్టాలు వచ్చేస్తే దేవుని ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలా. ఇంకా హిందూ దానికి దేనికి వెళ్ళకూడదు. హిందూ దేశం ఈ దేశంలో హిందువులు పరాయవలం కదా చేశారు, చేసి చెప్తున్నారు. చుట్టాల నుంచి మిమ్మల్ని దూరం చేసేవారు. పండగల కాటికి మణియాలు పండగ పిలిచారు అండి, పండగల కాటికి వెళ్ళకూడదు అనేసేవారు. ఆ రోజు కూడా మాకు అలాగే జరగడానికి కూడా ఆ రోజు ఒక ఇంట్లో కోట ఉందండి, ఆ చూడడానికి పెళ్లికి చెప్పారండి. మా అక్క తాలూకా పెళ్లికి వెళ్ళాలి కదా అన్నది, ఆ పెళ్లికి వెళ్ళడం వల్ల అలా జరిగింది అన్నారు. మాకెంత బాధ. ఇప్పుడు మరి మీరు నెలకి ఎంత ఇచ్చేవారమ్మా, ఎంత ఇమ్మని ఎవరు వాళ్ళు? అంటే వచ్చిందండి వెయ్యి రూపాయలు చేసాను కదా, 100 రూపాయలు. మీరు ఎంత చేసేవారు ఎంత ఇచ్చేవారు? నెలకి వారానికి వెళ్ళదు 1500-1000 రూపాయలు. వారానికి 1500-1000 రూపాయలు మీరు నగదు రూపంలో 6000 ఆ చర్చికి లాభం, ఆ పాస్టర్కి లాభం కుటుంబం నెలకి. మరి బియ్యం తర్వాత వారం ఇచ్చాను కాదు, ఇప్పుడు మీకు తిన్నాం లేకపోయినా సరే 6000 చచ్చికిచ్చేవారు. చచ్చికిచ్చేవారు ఇప్పుడు అతనికి మనుషులతో కాదు, ఇప్పుడు ఒకళ్ళు చచ్చికి వెళ్ళట్లేదంటే 6000 ఇన్కమ్ తగ్గిపోయినట్టుగా పాస్టర్కి ఇదన్నమాట. అంతే వ్యాపారం వ్యాపారంలో వీళ్ళు నమ్మట్లేదు, ఆ దొంగ వ్యాపారం నమ్మట్లేదు, ఇంకెవరూ పడలేదు, అందుకే ఆగిపోయాడు. మాస్టర్కి ఏంటంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నారనేది అతనికి అక్కర్లేదు. నాకు 6000 నెలకి ఇన్కమ్ పోతుంది వీళ్ళ వాళ్ళు అనేది ఒక్కటే అతను బాధ. చర్చి ఎక్కడమ్మా, ఏరియాలో చర్చా లేకపోతే మా పాపకి పేరెట్టేటప్పుడు మన హిందువులు జరిగే పెళ్లి నిత్యమే చేసేసి ప్రార్థన చేసేసి మతం మార్చడానికి మాత్రం చాలా పిల్లలట. మనం పిలగకూడదట. ఇప్పుడు నేను మీకు తెలిసి నాకు నిన్ను పిలుస్తాను, నీ పిల్లకూడదట, మీరే ఆయన పిల్లరా. పాత్ర పాత్ర పిలుచుకోవాలి మనం పిల్లకూడదు. ఆయన ద్వారా వస్తాయి, ఈయనకి మీరు డబ్బులు ఇస్తారు, ఈయన అందులో ఒక 200-300 ఆయనకి ఇస్తారు. మీరు ఇచ్చే 1000 రూపాయలు ఆ రోజు వచ్చినందుకు 200-300 ఆయనకి ఇస్తాడు. ఆయన డైరెక్ట్ గా వస్తే డైరెక్ట్ గా మీరు 1000 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తారని రాస్ కదా. ముఖ్యంగా మిమ్మల్ని బాధ పెట్టిన అంశం క్రైస్తవులోకి వెళ్ళాక మీ బాగుంది ఏంటన్నదో మన ఈలాగా మోసపోయే జనాలకి తెలియజేయాలని మీరు ముఖ్యంగా మీరు దీనివల్ల బాగా బాధపడ్డారు. మీకు ఎక్కడ అది తప్పు అని చెప్పి అనిపించింది, మీకు వెనక రావడానికి గల ముఖ్య కారణం చెప్పండి. మా పాప కూడా బాగా పాటలు పాడు, పాటలు పాడడం కానీ పాప రాయడమే ఏదైనా సరే ఈరోజు ప్యాటర్న్ చేయాలనుకోండి, పొద్దున్న చిన్నపిల్ల పొద్దున్న మంగళ సాయంత్రం మోకరించి ప్యాటర్న్ చేసి 2-3 గంటలు ప్యాటర్న్ చేసి ప్యాటర్న్ చేసుకుంటా సాయంత్రం అప్పుడే బియ్యం తినేసి మళ్ళీ ఆదివారం వస్తుందంటే శనివారం నాడు రాత్రి కూర్చుండేది స్కూల్కి వెళ్ళి వచ్చి పాటలు రాయడానికి. ఆ పాట రాసుకొని ఆ పాట మళ్ళీ ఇద్దరు పిల్లలు పాడుకొని చర్చికెళ్ళి చర్చిలో ఇద్దరు పాడేవారు ఆ పాట. సండే స్కూల్ వెళ్ళేవారండి, సండే స్కూల్ కి వెళ్తే ఒక వారమో 10 రోజులు దూరం పంపించలేదు, వారమో 10 రోజులు అంతే.
ఆ పాట రాసుకొని ఆ పాట చర్చిలో పాడి డోల కొట్టేవారు, చర్చిలో పాట పాడేవారు. ఆ చిన్నపిల్లని నమ్మరు. ఆ చిన్నపిల్ల అంటే అంతే అది. ఇప్పుడు ఆ పాప ఇంకా అప్పటి నుంచి మాకు కూడా ఇంకా మా మీద మాకు ఆశయం ఇంకా ఈ రోజులు ఉన్నాం కూడా ఎందుకు ఉన్నాం కూడా మాకు తెలియదు. బాదండి ఎంత తెలివైందంటే మేము మమ్మల్ని అడగ మమ్మల్ని కాదు చుట్టుపక్కల ఎవరిని అడగొచ్చండి ఆ పిల్లంతలో అని చెప్తారు. ఏ విషయం సార్ మాట్లాడడం సార్ మీకు తెలీదు కానీ మిమ్మల్ని ఎలా పలకరించగలుగుతారు సార్ మీకు ఎలా పలకరించి మీరు ఎలా మాట్లాడాలా మీకు ఏది ఇవ్వాలా రాగానే ఏం తేవాలా అమ్మ ఒక మనిషి వచ్చింది ఆ మనిషికి ఏది తెచ్చివ్వాలా. అంత చిన్న అమ్మాయి కూడా ప్రతి విషయంలో కూడా అంత కరెక్ట్ ఉంది. ఆ పాపనే మరి ఆ పాప ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కానీ పెద్దగా అంత నానర్జీ లేదండి. ఇప్పుడు సపోజ్ మీరు గొడవ వచ్చారంటే ముందా పాపలు అంత లేదు ఎవరన్నా మాపులలో అంటే మా అప్పుడు వాళ్ళు ఉన్నారండి అలా సమస్యలో నువ్వు గొడవ వచ్చారనుకో అంటే క్రైస్తవులకి వెళ్ళి అప్లై చేయండి. ఏమైనా తీసుకెళ్లారు చర్చికి ఖాళీ ఉండి ఉందండి ఖాళీ ఉండి చర్చికి ఖాళీ ఉంటే ఇక్కడ రావయ్య చెప్తే కూర్చొని చదవాలి మాట్లాడుకుంటుంది ఏ నమ్మకం పూజ అందులో మోసం చేసి అలాగా కూర్చుండే కానీ ఖాళీ పొద్దున ఏదో ఐజోమన్ గారికి వెళ్ళిపోయాను ఖాళీ ఒక్కడ ఉండేవాడిని ఎవరు అప్పుడు పెళ్లి కూడా చేసుకోలేదు లేని అలా కూర్చుని ఉండేవాడిని ఆ సర్ద ఇక్కడ కదా సర్దా రావా ఇంటి అలాగే అంతా కలిసి సర్దాగా జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ని తయారు చేసుకున్నాడు ఖాళీగా ఉన్నాడు కదా కదా ఒక కుటుంబం నుంచి 6000 అంటే ఎన్ని కుటుంబాల నుంచి ఆడికి ఫాస్ట్ గా వెళ్తుంది నెలకి ఇన్కమ్ ఎంత ఇప్పుడు అయితే మీకు ఇప్పుడు జీవనాధారం నలుగురేనండి ఊర్లోనే మాకు అంత ఊర్లో మిషన్ కొడుతున్నారు కదా మీరే మీరు బరువు పేరు ఎలా చేయగలరు మీ యొక్క సంపాదన మీద మీ కుటుంబం ఖర్చులు ఇది అసాధ్యం అయితే ఉండకూడదు కానీ లక్ష్యాలు ఇది అంత అలాగైనా సరే మీరు ఈ రోజు ఇలా ఉన్నారంటే కారణం ధరంగా ఉందాం అంత ముందు చేసుకున్న మంచే మీకు కాపాడాలి అంతేగాని మన పాపాలు చేసేసి ఎవరు కాపాడతారంటే అది అసాధ్యం. ఇంకా మన కష్టాలు ఉండడానికి నిలబడ్డారు ఇంకా సగం ఉంది అక్కడ అది తీసేయాలి అది అది మన కోసం ఉన్నది మన మనకి సింబాలిక్ గా దాన్ని నీళ్ళు తడిపెట్టి తీసేసి మాట గుర్తులు తీయడానికి ఇప్పుడు ఆవిడ అమ్మ చెప్పినట్టు ఏంటంటే అంత ముందు వరకు వీళ్ళకి అప్పులేం లేవు సమస్యలు అప్పులేం లేవు ఏదైనా చిన్న భయం ఉంది మధ్యలో ఎవరు ఎప్పుడు ఏమి అనిపిస్తారో కష్టమా సుఖమా ఎలా బతుకుతాడు ఉన్నతమైన స్థితికి వెళ్తాడో అధోపాదానికి వెళ్తాడు అనేది మీకు నాకు ఏమీ తెలియదు. ఈ రోజు మీరు ఇలా ఉన్నారని ఉండక్కర్లా రేపు పొద్దున పోటీ చోట అబ్బాయి అవకాశం వస్తుంది నేను చెప్తున్నాను అంతే కదా నేను ఎలాగవుతాను ఏంటంటే ఈ రోజు సైకిల్ మీద చిన్న చిన్న వ్యాపారం చేసినప్పుడు కోటేశ్వర్లు అవ్వలేదని అయ్యే వరకు కూడా ఈ సమాజం వాళ్ళు గుర్తించింది అయిన తర్వాత మాత్రం గుర్తిస్తారు చెప్పలేము శ్రమ పడతా ఉంటాము ఆ దైవనామం చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఆత్మవిశ్వాసం తెచ్చుకోవాలి సమాజంలో మనం మంచి ఆలోచిస్తూ మంచి మాట్లాడుతూ సమాజంతో ఎప్పుడైతే కలిసిమెలిసి మనం ఉంటామో ఆ దేవుడు ఎప్పుడు సతకంగా వస్తాడు మధ్య మధ్యలో చిన్న చిన్నగానే కష్టాలు అనేవి తాత్కాలిక ఏదైనా సరే సుఖం కూడా తాత్కాలిక అని గుర్తుపెట్టుకోవాలి కష్టమో పూర్తిగా ఉండదు సుఖము పూర్తిగా ఉండదు రెండు కూడా సరిసమానంగా ఉంటాయని గ్రహించిన వాడికి ఆశ ఉండదు నిరాశ ఉండదు వీడు ఎప్పుడు కూడా చాలా మంచి స్థితి అంటే ప్రశాంతం ఉంటుంది జీవితం ఉంటే డబ్బుల్లో బతకడం లేకపోతే కుబేరుడ సో లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఎవరైతే ఆనందంగా ప్రశాంతంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటారు అదేంటంటే మనం నిరాశ చెందుకోవడం కానీ లేదా అత్యాశ పెట్టుకోవడం కానీ ఎప్పుడైతే మనం ఈ రెండు గుణాలు మనం అలవాటు చేసుకుంటూ ఉంటామో మనశ్శాంతంగా కోల్పోతాం
ఎప్పుడు ఆలోచన సరిగ్గా రాదు. మన ఆలోచన సరిగ్గా లేకపోతే మనం చేసే కర్మ సరిగ్గా ఉండదు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న ఫలితాలని వస్తూ ఉంటాయి. అన్నీ వదిలిపెట్టండి, ఆలోచన నమ్ముకోండి, అండి శ్రమను నమ్ముకోండి. జీతం నువ్వే నటించు, నీ మీద వదిలేసాను, అంత నేను చేసేది ఏమి లేదు. అంతే కదా, మన నిమిత్తం మాత్రమే మీ పని మీరు చేయండి, సంపాడండి. ఒకరోజు మంచి రోజు వస్తుంది మీకు, మళ్ళీ మీకు పూర్వలైవ్ వస్తుంది. మీరు ఇద్దరు కూడా సంపాదిస్తారు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తారు, మంచి చదువు చదివిస్తారు ఖచ్చితంగాను. ఆ రోజు కళ్ళు మీరు కనబడతారండి. మా మేము కూడా మనసు మన నోటంటే వస్తుంది అంటే మనసుతో కోరుకుంటున్నాం కనుక అదవుతుందండి. సో ఖచ్చితంగా చేస్తారండి, తప్పకుండా. మీరు ఆ రోజు మళ్ళీ రావాలని మీ మనస్ఫూర్తిగా మనసుతో కోరుకుంటున్నాను. దీపం నుంచి వస్తుంటారు, మన వాళ్ళు ఉన్నారు, దగ్గర ఉన్నారు, వస్తూ ఉంటారు, వస్తారండి. మీరు రాజమండ్రి ఆయన పెద్దాపరంపిస్తున్నారు. మీ లోపల అనుకున్న బ్రహ్మాలు గారు మీరు కూడా మీకు చాలా సహాయం చేశారు. మీరు ముచ్చిరెడ్డి గారు నాగులపల్లి, ఆయన వాసు గారు రాజమండ్రి. నాగులపల్లి అంటే ఆయన వైద్యం నాగులపల్లి కాదు, కాకినాడపల్లి. శ్రీరామచంద్రుడు మీ కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మీ మనసు కూడా కోరుకున్నాం అండి. మన సుధర్మాన్ని అసలు వదలద్దు, కష్టమైన సుఖమైన శ్రమైన అనుకుందాము అండి. శ్రీరాముడు చల్లగా చూస్తాడు, మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే కండి. సో మనసులో మహారాజు ఈ రోజు వచ్చింది, ఈ రోజు నుంచి మీ మొత్తం మీ కుటుంబం మా కుటుంబ సభ్యులు. అది మీకేం కష్టం వచ్చిందో మాతో చెప్తే మేము మాకు చేతమైన సహాయం మీకు అంతగా నిలబడతాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫోన్ నెంబర్ తీసుకున్నాం, ఫోన్ నెంబర్ తీసుకున్నాం కదా మీ నెంబర్.